కిషన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో నా కేంద్ర క్యాబినెట్ లో క్యాబినెట్ మంత్రిగా ఎట్టి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారిని నియమిస్తున్నా. ఇది నా ఆదేశం, నా నిర్ణయం, తప్పకుండా దీన్ని పాటించాల్సిందని చెప్పి మోడీ గారు చెప్పిన తర్వాత అప్పుడు ఒప్పుడైన వ్యక్తి కిషన్ రెడ్డి గారు. ఏ వ్యక్తి నాడు క్యాబినెట్ మంత్రి సార్, ఏ వ్యక్తి అవుతున్నాడు? కానీ ఒక అనుకున్న మన పని కోసం ఒక అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని అదే కావాలని చెప్పి కోరుకున్న వ్యక్తి కిషన్ రెడ్డి గారు. 370 ఆర్టికల్ మీద బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మళ్ళా చాలా విషయం స్పష్టం చేశారు. ఎందుకు స్పష్టం చేశారు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉన్నప్పుడు, యువమోర్చ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, యువమోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు 370 ఆర్టికల్ రద్దు కోసం 370 ఆర్టికల్ ఎట్టి పరిస్థితులు రద్దు చేయాలని చెప్పి ఈ 370 ఆర్టికల్ రద్దు కోసం జమ్మూ కాశ్మీర్ లో నా భారతీయ జనతా పార్టీ, నా భారతీయ జనతా యువత కార్యకర్తలు ప్రాణ త్యాగం చేసి కాబట్టి, అనేక సంవత్సరాలుగా ప్రాణ త్యాగం చేస్తున్నాం కాబట్టి ఆ బిల్లును ప్రవేశపెట్టడంలో ఇలా కిషన్ రెడ్డి గారు ప్రధాన భూమిక పోషించారు. వాస్తవ విషయాలు తెలుసు కాబట్టి 370 ఆర్టికల్ రద్దు కోసం ఉద్యమించిన వ్యక్తి కాబట్టి ఇలా పార్లమెంట్ వేదికగా మాట్లాడేటువంటి అదృష్ట అవకాశం కిషన్ రెడ్డికి వచ్చింది. కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ లో మాట్లాడుతున్న అందరూ ఆశ్చర్యపోయారు. ఇన్ని విషయాలు కిషన్ గారు నిర్ణయించండి. చాలా సందర్భాల్లో ఇతర పార్టీ ఎంపీలు అడిగారు, కిషన్ రెడ్డి గారు పరిచయం చాలా మంది ఎంపీలు అడిగారు. కిషన్ రెడ్డి గారు యువమోర్చ అధ్యక్షుడు, 370 ఆర్టికల్ రద్దు కోసం ఉద్యమించింది కాబట్టి ఇలా వాస్తవ విషయాలు తెలుసు కాబట్టి 370 ఆర్టికల్ వల్ల ఈ దేశం ఏ విధంగా నాశనం అయిపోతుందో, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తే, అమిత్ షా గారు భావిస్తే ఆ బిల్లులో పాల్గొనే అవకాశం, ఆ బిల్లును ప్రవేశపెట్టే అధికార అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తుందని చెప్పి ఆరోగ్య కిషన్ స్పష్టం చేశారు. కాబట్టి అందుకే ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు, చాలా మంది నాయకులు ఒక్కరికి ఒక్కొక్క చరిత్ర, గొప్ప చరిత్ర ఉంది. అనేక మంది కార్యకర్తలు, ఇంద్రసేన రెడ్డి గారు ఉన్నారు అందరు సీనియర్ నాయకుడు, ఇంద్రసేన రెడ్డి గారు కూడా సామాన్య కార్యకర్తలే. చాలా సందర్భాల్లో ఆయన మీద దారుణం చేసే ప్రయత్నం చేశారు నక్సలైట్లు కానీ, మత విద్రోహ శక్తులు కానీ. చాలా సందర్భాల్లో దారుణం చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇంద్రసేన రెడ్డి పారిపోలే. ఎమ్మెల్యే సిద్ధాంతం కోసం పనిచేసిండు. అనేక మంది కార్యకర్త స్ఫూర్తిదాయకంగా ఉన్నాడు. అలా మురళీధర గారు, మురళీధర గారి బాడీలో పుల్లడు దీనప్పుడు కూడా మురళీధర ఇప్పుడు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నాడు. చాలా మంది దత్తాత్రేయ గారు కానీ, విద్యాసాగర్ గారు చనిపోయిందని చెప్పి పడేసిపోయినప్పుడు కూడా వాళ్ళు తిరిగి ప్రాణాలు కాపాడబడి మన భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసిన విద్యాసాగర్ గారు, రామారావు గారు ఉన్నారు, దత్తాత్రేయ గారు ఉన్నారు, బంగారు లక్ష్మణ్ గారు ఉన్నారు, చాలా మంది సీనియర్ నాయకులు ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారు. ఇలా అందుకే కార్యకర్తలారా, చాలా మంది అనుకుంటా ఉంటారు నాకు గుర్తింపు లేదు, నాకు బాధ్యత లేదు, నాకు బాధ్యత ఇస్తలేరు. దయచేసి మనసులకు తీసేది ఇవాళ ఇక్కడ నాయకులు ఎవ్వరు కూడా నేరుగా నాయకుడు కాలేవారు కూడా నేరుగా నాయకులు కాలే, కష్టపడి పనిచేశారు. గుర్తింపు కోసం ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేయడు. మనం చేసే పని వల్ల, మనం చేసే ధర్మ కార్యం వల్ల, మనం చేసే సేవ వల్ల, పార్టీకి చేసినటువంటి ఆందోళన కార్యక్రమాలు, ఏ విధమైన కార్యక్రమాల వల్ల నాయకుడు అవుతుంది తప్ప గుర్తింపు కోసం పనిచేసినటువంటి కార్యకర్త కూడా గుర్తింపు రాని విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు కష్టపడి పనిచేసి మిమ్మల్ని గుర్తించే బాధ్యత ఇలా మోడీ గారు, కిషన్ రెడ్డి గారిని ఏ విధంగా గుర్తించుడో మీ అందరినీ రాష్ట్ర పార్టీ గుర్తిస్తుంది, కేంద్ర నాయకత్వం గుర్తిస్తుంది, ఇక్కడ నాయకులు అందరూ గుర్తిస్తారు. తప్పకుండా న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. మరి పనుల కోసం ఇప్పుడు అధ్యయ దయచేసి చూడలేదు. మరి కేంద్ర ప్రభుత్వం మంత్రి మంత్రిగా విస్తరణ జరిగిన తర్వాత, మంత్రివర్గం విస్తరణ జరిగిన తర్వాత పేదల పెన్నిదిగా, పేదల ఆశా జ్యోతిగా కష్టపడి అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఒక సామాన్య కార్యకర్త ఉన్నటువంటి ఒక వ్యక్తి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, మన రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొన్న మంత్రివర్గ విస్తరణ జరిగింది. దేశంలో ఇంతకుముందు ఈ దేశాలని ఏ పార్టీ కూడా అటువంటి సాహసపదం తెలుసుకోలేదు. కేంద్ర మంత్రివర్గంలో, కేంద్ర మంత్రివర్గంలో 27 మంది వెనుకబడిన తర్గా వర్గాలకు సంబంధించినటువంటి ఓబీసీ ఎంపీలను ఇలా కేంద్ర మంత్రులుగా నియమించడం ఘనత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ. 12 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులుగా నియమించిన బాధ్యత నరేంద్ర మోడీ గారి నేతృత్వం భారతీయ జనతా పార్టీ.
ఎనిమిది మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను కేంద్ర మంత్రిగా నియమించడండి. జనతా భారతీయ జనతా పార్టీ 12 మంది మహిళలను మన ఎంపీలను కేంద్ర మంత్రులుగా నియమించినటువంటి జనతా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి గత చరిత్ర చూడండి. ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో ఏ వర్గాన్ని కూడా ఆదరించదాగలలేదు. కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రమే ఈ విధంగా రేషోపకారం ఇలా మంత్రి పదవి విషయాన్ని గుర్తుంచుకోండి. దీని ప్రధాన కారణం పేదలందరూ ఆశ్రయించిన పార్టీ, పేదలందరూ కోరుకున్న పార్టీ, పేదలందరూ అధికారం ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుకనే ఇలా పేదల కోసం పనిచేద్దామని చెప్పి మోడీ గారు ఆలోచించారు. మొన్న తెలుసు కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం అంతా అతలాకుతలమవుతుంటే కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడిన విషయం ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నేరుగా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత చాలా ప్రతిపక్షాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి. ఇలాంటి సమాచారం లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఇవాళ నేరుగా దేశ ప్రధాని, భారతదేశ ప్రధాని లాక్డౌన్ ప్రకటించిందట. ఈ దేశ ప్రజలను ఏ విధంగా కాపాడతారు, పేద ప్రజలను ఏ విధంగా కాపాడతారు చెప్పి ప్రపంచమంతా ఎదురు చూస్తున్న తరంలో, విపక్ష పార్టీలు విమర్శిస్తున్న సమయంలో ఇలా మోడీ గారు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, మీరు ఇంట్లో ఉండకండి, మనకు కుటుంబం ముఖ్యం కాదు, ఈ దేశ ప్రజలు ముఖ్యం, ఈ సమాజం ముఖ్యం, ఈ దేశ ప్రజలను కార్యకర్తలుగా మీరు ఆదుకుంటారన్న నమ్మకం విశ్వాసంతోనే నేను లాక్డౌన్ ప్రకటించిన, ఈ దేశ ప్రజలను కాపాడడానికి లాక్డౌన్ ప్రకటించిన. కార్యకర్తలారా, గల్లీలో దిగండి, బస్సులో దిగండి, పేద ప్రజలు ఆదుకోండి. ఈ దేశంలో ఏ యొక్క నిలిపోయిన వ్యక్తి ఆకలితో అలమటించడానికి వీలని చెప్పి మోడీ గారు ఆదేశించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశం పాటు దేశంలో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి భారతీయ జనతా పార్టీ సేవాయి సంఘటన పెడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదుకున్నటువంటి చరిత్ర ఒక్కసారి భారతీయ జనతా పార్టీ విషయాన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి గుర్తించండి, ఒక్కసారి ఆలోచించుకోండి, కోవిడ్ పరిస్థితులు ఒక్కసారి ఊహించుకోండి. కాంగ్రెస్ పార్టీ రాలే మీ దగ్గర, టిఆర్ఎస్ పార్టీ రాలే, రాష్ట్ర ముఖ్యమంత్రి రాలే, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం రాలే, గడిలో ప్రతి భవన్ లో ఇలా ఫామ్ హౌస్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం సేద తీరిన తప్ప తెలంగాణ ప్రజలు కోవిడ్ తో ఇబ్బంది పడుతుంటే ఒక్కరోజు కూడా బయటకి దాఖలు విషయాన్ని గుర్తుంచుకోండి. నా కార్యకర్తలు వచ్చారు, మా కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చిర్రు, మీ దగ్గర వచ్చి మీకు గ్రాసరీ ఇచ్చిర్రు, భోజన వితరణ చేసిర్రు, మాస్కులు ఇచ్చిర్రు, పీపీ కిట్స్ ఇచ్చిర్రు, శానిటైజర్ ఇచ్చిర్రు, మందు గోళ్ళు ఇచ్చిర్రు, చివరకు చెప్పులు కూడా కొనిచ్చిన కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు సేవ చేస్తాం, ఏ పార్టీ మీ దగ్గర రాలే. సేవ చేసే క్రమంలో మేము జెండా పట్టుకోలే, భారత్ మాతకి జయలే, కేవలం సేవా దృక్పథంతో మాత్రమే చేస్తాం. ఈ సేవ చేసే క్రమంలో మా పార్టీ కార్యకర్తలు దాదాపు 8 మంది ప్రాణ త్యాగం చేసిన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ గుర్తుంచుకోండి.